నమస్తే, ఎంపీ న్యూస్ మనప్రాణ న్యూస్ కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. రాష్ట్రాన్ని దోషించారు బీఆర్ఎస్ అవినీతి పార్టీ, అది చూడలేక ఈటల బీజేపీ చేరారు. శిఖరాగ్ర సభలో అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్, కిషన్ రెడ్డి ఈటల టచ్ చేసి చూడు, హైటెన్షన్ వల్ల ఎమ్మెల్యేలు కాపలా ఉన్నా, కాంగ్రెస్ ను ముట్టుకుంటే మాడి మసైపోతావు, ముందు నీ దొడ్లో ఎందరు ఉంటావో చూసుకో, ఢిల్లీ మోడీ పామోజ్ కేడి ఇద్దరు తోడు దొంగలే, కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం. నిన్న పేపర్లో బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మీ కాంగ్రెస్ నచ్చలే ఉన్నారు, దానికి కౌంటర్ గా టచ్ చేచ్చుడు మాడి మస అయిపోతావు అని చెప్పేసి చూసిన వార్త మనకున్నది. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, త్వరలో మరో ఇద్దరు గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, కేటీఆర్ బావమరిది ఎట్ల రాహుల్ రావు కూడా. ఇది చూసుకో కదా ఎట్లుండదు, రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీ దిగజారిపోతున్నది, టీఆర్ఎస్ పార్టీ పతనం అవుతున్నది, టీఆర్ఎస్ పార్టీలోని నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్లో చేరడానికి లైన్లు కడతాను. నిన్న కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్కే, ఎంపీ రవీంద్రనాథ్ కాంగ్రెస్కే, కేటీఆర్ బామ్మర్దట ఎడ్ల రాహుల్ రావు అందరు కాంగ్రెస్కి వచ్చేసి కాంగ్రెస్లో జోష్ వేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ 10 నుంచి 14 సీట్లు వస్తాయనే ఖాయంతో ముందుకెళ్తున్నారు. నిన్న మహబూబ్ నగర్ మహబా సభలో పాల్గొని ఓటర్లకు నాయకులకు లోక్సభ ఎన్నికల్లో ఉత్సాహం నింపిన సీఎం రేవంత్ రెడ్డి వార్త మనం చూడొచ్చు. ట్యాపింగ్ తెలిసే కట్టి చర్యలే, ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, తొలిదశ పోలింగ్ 62.37%, త్రిపురలో అత్యధికంగా 80.1%, బీహార్లో కేవలం 48.5%, 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 చోట్ల ఎన్నికలు, అన్నమల్లో తొలిసారి ఓటు వేసిన షంషన్ అధివాసులు, ఈఎన్పిఓ బంద్, నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఓటింగ్ 0, ఏపీ మంత్రి సిబ్బంది బెదిరింపులకు మహిళ బలి, హైదరాబాద్ ఫిలిం నగర్లో ఒక మహిళ స్కూటీ వేసుకొని వెళ్తుంటే మరి తలబడిందేమో తెలియదు కానీ ఎదురుకొచ్చే కారు కొంచెం దానికి కొంచెం టచ్ అయ్యి కారుకు గీతలు పడ్డాయి. ఆ గీతలు పడితే ఆ కారు ఏపీ మంత్రి కారు, కారు డ్యామేజ్ అయింది కాబట్టి నువ్వు 20,000 కట్టాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ పెట్టి నీ మీద కేసు పెడతాం. ఆ మహిళ మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్ళి ఉరివేసుకున్న సంఘటన హైదరాబాద్ ఫిలిం నగర్లో జరిగింది.